దేశవ్యాప్తంగా భూమి రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండాలి. ఆ రికార్డులు అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ పథకానికి కాస్త మార్పులు చేసి డిఐఎల్ ఆర్ఎంపీ పథకం కింద అమలు చేస్తుంది సర్కార్. ప్రతి రాష్ట్రంలో మాన్యువల్ రికార్డులన్నీ కంప్యూటర్లకు ఎక్కాలి. కంప్యూటర్లోని రికార్డుల మార్పులు చేర్పులు జరగాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ధరణి పేరుతో వెబ్ పోర్టును తీసుకువచ్చింది. ఈ వెబ్సైట్ ఉద్దేశం మంచిదే కానీ ఇప్పటికీ ధరణి ఓ చిక్కుముడిగా మారిందంటున్నారు నిపుణులు. దీనికి కారణాలు ఏమిటి, లోపాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ధరణి ఏదైతే కొత్తగా వచ్చిన వెబ్సైట్ ఉందో, ఇది ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైంది. నిజానికి ఈ ధరణి వెబ్సైట్ కావచ్చు, ఇంకో పేరుతోటైనా, దేశవ్యాప్తంగా భూమి రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉండాలి, ఆ కంప్యూటర్ రికార్డు అందరికీ అందుబాటులో ఉండాలి అని కేంద్ర ప్రభుత్వ ఎన్ఎల్ఆర్ఎంపీ పథక లక్ష్యం ఏదైతే ఉందో, 2004 ప్రారంభించిన పథకం నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు ఆ పథకమే కొన్ని మార్పు చేర్పులతోటి డిఐఎల్ఆర్ఎంపీ పథకంగా అమలు జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో మాన్యువల్ రికార్డులన్నీ కంప్యూటర్కి ఎక్కాల్సిందే, ఇక కంప్యూటర్లోనే రికార్డుల మార్పు చేర్పులు చేయాల్సిందే తప్ప మళ్ళీ మాన్యువల్ రికార్డుకి వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళకూడదు. చాలా కారణాలు ఉన్నాయి, ఈ ట్యాంపరింగ్ జరగకుండా ఎప్పటికప్పుడు మ్యూటేషన్ జరిగేలాగా రకరకాల కారణాలతోటి కంప్యూటర్ రికార్డులు ఉండాలనేది నిర్ణయం. ఇంతకు మునిపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెబ్ల్యాండ్ అని ఒక పోర్టల్ ఉండేది భూమి రికార్డులు అన్నింటినీ పెట్టడానికి. రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత, రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో మా భూమి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమి అని వెబ్ పోర్టల్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది మీ భూమి వెబ్ పోర్టలే కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మా భూమి అనే వెబ్ పోర్టల్ స్థానంలో ఇప్పుడు ధరణి అనే వెబ్ పోర్టల్ తీసుకురావటం జరిగింది. భూమి రికార్డులన్నీ ధరణిలో ఉంచడం జరిగింది. రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఇతరత్ర మార్పు చేర్పులన్నీ కూడా కంప్యూటర్ ద్వారానే ధరణి వెబ్సైట్ ఆధారంగా చేయాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ వచ్చింది, అవే జరుగుతున్నాయి. అంటే ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది, కంప్యూటర్ రికార్డ్ అనేది కంపల్సరీ అయిపోయింది, దాన్ని మనం కాదనలేని ఒక నిజం. మరి కంప్యూటర్ రికార్డుల్లో ఎక్కడ లేనన్నిటిగా తెలంగాణలోనే ఎందుకు ఎక్కువ సమస్యలు వస్తున్నాయి, ధరణి ఎందుకు ఇంత చిక్కుముడిగా తయారైంది, ఈ చిక్కుముడి విప్పాలంటే మనం ఏం చేయాలి? చిక్కుముడిగా తయారు కావడానికి రెండు ప్రధాన కారణాలు. ధరణిలో పెట్టిన సమాచారం ఎక్కడి నుండి వచ్చింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి ఏదైతే కార్యక్రమం జరిగిందో, ఎల్ఆర్యూపీ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి రెవెన్యూ సిబ్బందిని గ్రామాలకు పంపి 100 లోపల భూమి రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి, ఈ ప్రక్షాళన చేసిన రికార్డుల్ని ధరణిలో పెట్టామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ ప్రక్షాళన జరిగినప్పుడే చాలా వరకు రికార్డు సరిచేయటం జరగలేదు. ఒక పక్కన ప్రభుత్వం 95% పైగా రికార్డు సరిచేసామని చెబుతున్నా కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ తప్పుల తడకగా ఉన్న రికార్డే ధరణిలోకి ఎక్కటం వల్ల సమస్యలు అట్లాగే ఉన్నాయి, అవి కొనసాగుతూ ఉన్నాయి. ఇక రెండవది, రకరకాల చోట్ల నుంచి సమాచారం తీసుకొని ధరణి వెబ్సైట్లో తీసుకురావటం జరిగింది. ఎల్ఆర్యూపీ కోసం ఒక యాప్ను తయారు చేయడం జరిగింది. అంతకు మునిపే వెబ్ల్యాండ్ పోర్టల్లో కొంత సమాచారం ఉంది. ఎల్ఆర్యూపీ డేటా ధరణి పోర్టల్లోకి వచ్చింది, వెబ్ల్యాండ్ నుంచి కొంత సమాచారం, ఎప్పటికప్పుడు సవరించిన సమాచారం, ఇలా రకరకాల సమాచారాన్ని క్రోడీకరించే క్రమంలో కొన్ని తప్పులు జరిగినాయి. ఇక మూడవది, టెక్నాలజీ పరంగా కూడా టెక్నికల్ మిస్టేక్స్ వల్ల, కొన్ని టెక్నాలజీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొత్త సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ధరణిలో సమస్యలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే ప్రతి రాష్ట్రంలో కూడా ఆన్లైన్లో నిర్వహిస్తున్న రికార్డులలో ఎంతో కొన్ని తప్పులు ఉన్నాయి, ధరణిలో కొన్ని ఎక్కువ ఉంటే ఉండొచ్చు. కానీ సమస్య ఎక్కడ అవుతుందంటే, ధరణి రికార్డులో వచ్చిన సమస్యల పరిష్కారానికి సరి అయిన గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం లేదు. ఏ చట్టం కింద అయితే ధరణి పోర్టల్ నిర్వహించబడుతుందో, 6R చట్టం 2020 కింద, ఆ చట్ట ప్రకారము ధరణిలో సవరించడానికి ఎవరికీ అధికారం లేదు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిందే తప్ప తహసీల్దార్ దగ్గర నుంచి పైన సీసీఎల్ఏ వరకు కూడా ఎవరికి ఆ ధరణిని సవరించే అధికారం లేదు. అయినా ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసి రకరకాల మాడ్యూళ్ళని ధరణిలో పెట్టి ఆ మాడ్యూళ్ళ ద్వారా రికార్డు సరిచేస్తున్నామని చెప్తుంది. కానీ ఆ సరిచేస్తున్న పద్ధతి కానీ, ఆ సరిచేసే ప్రక్రియకు కానీ ఎలాంటి చట్టబద్ధత లేదు. ఈ సరిచేసే అధికారం కూడా కేవలం జిల్లా కలెక్టర్కి ఉంది. అంటే
ఆ ధరణి పోర్టల్ని సవరించడానికి సరి అయిన మార్గం లేకపోవటం వల్ల సమస్యలు సాల్వ్ కాలేదు, కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించటం, భూమి ఆస్తి సంబంధిత సమాచారాన్ని ఆన్లైన్లో నిల్వ చేయటం, వ్యవసాయ భూముల నమోదుతో పాటు వారసత్వ భూముల విభజనను సరళీకృతం చేయాలన్నది ధరణి పోర్టల్ అసలు ఉద్దేశం. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ చాలా వరకు భూ సమస్యలకు ధరణిలో దరఖాస్తు పెట్టుకునే వీలులేదు. ధరణి పోర్టల్ను సవరించేందుకు సరైన మార్గం లేకపోవడంతో కొత్త మాడ్యూల్స్ను ప్రభుత్వం తీసుకువచ్చింది. మరి మాడ్యూల్స్ను మారిస్తే భూ సమస్యలు తీరుతాయా? భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే ప్రభుత్వం ఏమి చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. ధరణిలో మాడ్యూల్ మారిస్తే సరిపోతుందా? రకరకాల సమస్యలు ఉన్నాయి. పట్టాభూమి నిషేధ జాబితాలో చేరింది. 5-6 లక్షల సర్వే సబ్డివిజన్ నెంబర్ మాత్రమే నిషేధ జాబితాలో ఉండాల్సిన చోట ధరణి వెబ్సైట్లో దాదాపుగా 15-20 లక్షల సర్వే సబ్డివిజన్ నెంబర్లు నిషేధ జాబితాలో చేరిపోయినాయి. వాటి సవరణ అంతా కూడా ధరణి వెబ్సైట్ ద్వారా జిల్లా కలెక్టర్ చేయాల్సిందే. పాస్ పుస్తకాలు వచ్చినాయి కానీ పేరు తప్పు ఉందని, సర్వే నెంబర్ తప్పు ఉందని, విస్తీర్ణం తగ్గిపోయిందని, భూమి వచ్చిన విధానం తప్పుపడింది, ల్యాండ్ క్లాసిఫికేషన్ తప్పుపడింది, ఇలా రకరకాల ఎర్రర్స్ మనకు చాలా కనపడుతున్నాయి. భూమి ఉంది, పాస్ పుస్తకం రాలేదు అన్న వాళ్ళు 1.5 మంది ఉన్నారు. దాంతోపాటుగా ఆర్ఎస్ఆర్ కరెక్షన్ అని మనం రెవెన్యూ భాషలో మాట్లాడుతూ ఉంటాం. అంటే సెటిల్మెంట్ రికార్డ్ సేత్వార్ ఏదైతే ఉందో, సేత్వార్ విస్తీర్ణానికి ధరణి రాకముందు ఉన్న పహాని విస్తీర్ణానికి ఏదైతే వ్యత్యాసం ఉందో వాటిని సవరించే క్రమంలో ఆ సర్వే నెంబర్లో భూమి ఉన్న వాళ్ళవి రికార్డుల నుంచి మాయమైనాయి, భూమి లేని వాళ్ళకే ఇప్పుడు రికార్డులో పేరు కనపడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఒకరి భూమి ఇంకోరి పేరు మీద నమోదైంది, ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి పేరు మార్చి అసలు భూ యజమానికి ఇవ్వాలి అంటే కూడా ధరణిలో మాడ్యూల్ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ధరణిలో ఉన్న రకరకాల సమస్యల జాబితా. ఎంత లేదన్నా ప్రతి గ్రామంలో 100-200 భూమి సమస్యలు ఉన్నాయని ఒక అంచనా. నేను స్వయంగా 8 గ్రామాలకి ఈ మధ్య కాలంలో వెళ్ళి భూ న్యాయ శిబిరాలు నిర్వహిస్తే ప్రతి గ్రామంలో అందాజాగా 200 సమస్యలైనా, దాదాపు 200 సమస్యలు ప్రతి గ్రామం నుంచి వచ్చినాయి. ఇవి పరిష్కారం కావాలంటే 2-3 పనులు తెలంగాణ ప్రభుత్వం వెంటనే చేస్తే ధరణిని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటిది ధరణిలో ఉన్న వివరాలు, దాంతోపాటుగా ధరణిలో ఉన్న నిషేధిత జాబితాను ప్రింట్లు తీసి ప్రతి రెవెన్యూ గ్రామానికి పంపి గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించే ప్రయత్నం జరగాలి. ఆ గ్రామంలో ఉన్న రైతు వేదికలు కావచ్చు, రైతు సమన్వయ సమితులు కావచ్చు, యువతి యువకుల్ని భాగస్వాములు చేయడం కావచ్చు, పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఇతరత్ర వాలంటీర్లు అందరినీ భాగస్వాములు చేస్తూ సర్వే నెంబర్ వారీగా సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ గుర్తించాలి. భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడైతే చేసినప్పుడు ఎలాంటి కార్యక్రమం జరిగిందో మళ్ళీ అలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించటమో లేదా జమాబందీ చేయటమో ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి గ్రామాలకు వెళ్ళి సమస్యలను గుర్తించే ప్రయత్నం జరగాలి. ధరణి రికార్డు గ్రామానికి వెళ్ళాలి, ఫిజికల్ కాపీలుగా వెళ్ళాలి. ఇది మొట్టమొదటిది. రెండోది, గ్రామ స్థాయిలోనే రెవెన్యూ కోర్టు నిర్వహించో, జమాబందీ కార్యక్రమం నిర్వహించో, మరేదో ఒక కార్యక్రమం పేరుతోటి ఎవరైతే ఈ రెవెన్యూ రికార్డ్ని సరిచేసే అధికారం కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారో వారు గ్రామాలకు వెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించగలిగితే ఈ రోజున ధరణిలో ఉన్న సమస్యలలో దాదాపు 70-80% సమస్యల్ని ఈ ప్రక్రియ ద్వారా సరిచేయడానికి, సవరించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ వైపున ఆలోచించడం చేయాలి. 3 నెలల కాలంలో ధరణి సమస్యలో ఎక్కువ వాటికి పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గ్రామాల్లోకి వెళ్ళి రెవెన్యూ కోర్టులు నిర్వహించేటప్పుడు ఏ అధికారి అయితే వీటిని సవరిస్తున్నాడో అధికారి తప్పకుండా ఒక స్పీకింగ్ ఆర్డర్, ఎందుకోసం సవరిస్తున్నాడు, ఏం సవరణ జరుగుతుందో ఒక రాతపూర్వకమైన ఉత్తర్వులు జారీ చేసినట్లయితే ఆ వ్యక్తుల దగ్గర సాక్ష్యంగా ఉంటుంది. అది ఒకవేళ సవరించినా, ఆ దరఖాస్తును స్వీకరించినా, తిరస్కరించినా ఒక ఉత్తర్వులు అయితే తప్పకుండా ఇవ్వాలి. ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వస్తుంది రెవెన్యూ అధికారులకి, మీరు ఏ దరఖాస్తునైనా తిరస్కరించినట్లయితే, ధరణిలో ఏ మాడ్యూల్లో పెట్టుకున్నా ఏ దరఖాస్తునైనా సరే తిరస్కరించినట్లయితే రాతపూర్వకంగా కారణాలు చెప్పి తిరస్కరించాల్సిందే అని చెప్పినా సరే రిజెక్ట్ అని వస్తుంది తప్ప కారణాలు ఎక్కడ రాసిన సందర్భం కానీ అసలు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. సో జరగాల్సిన పనల్లా ధరణి రికార్డు గ్రామాలకు వెళ్ళాలి, గ్రామంలోనే సమస్యల గుర్తింపు జరగాలి, అక్కడే పరిష్కారం చేసి ఉత్తర్వులు ఇచ్చినట్లయితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది.